ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జనరల్గా అవార్డ్స్ ఉంటాయి, జిల్లా స్థాయి అవార్డ్స్, రాష్ట్ర స్థాయి అవార్డ్స్, అదేవిధంగా జాతీయ స్థాయి అవార్డ్స్. మరి ఇలాంటి అవార్డ్స్ వివిధ రంగాల్లో ఎంతోమంది ప్రముఖులకి ఇవ్వడం మనకు తెలుసు. కానీ విద్యారంగంలో పిఈటి అంటే మనం జనరల్ భాష చెప్పాలంటే డ్రిల్ మాస్టర్ అని మనం అంటుంటాం. అలాంటి పిఈటి మాస్టర్కి జాతీయ స్థాయిలో అవార్డు రావడం, అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు ఆ అవార్డును అందుకున్న మన పిఈటి మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారు మన ముందున్నారు. వారితో ఆ అవార్డు విశేషాలు, వారి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ పేరు జయప్రకాష్ నారాయణరావు? అవును సార్. కొరటూరు. కొరటూరు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? సార్, నా నేటివ్ ప్లేస్ కల్చేడ్ సార్, సైదాపురం మండలంలో కల్చేడ్ అనే విలేజ్ సార్, అక్కడ సార్ పుట్టి పెరిగింది. మీ విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది? అక్కడే జరిగింది సార్, హై స్కూల్ వరకు. తర్వాత సార్, హై స్కూల్ తర్వాత పియూసీ కావల్ కాలేజీలో చదివాను సార్, అక్కడ అయిపోయింది. దాని తర్వాత చెన్నైలో వైఎంసీఏ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేశాడు సార్ నేను. జనరల్గా టీచర్స్ అంటే ఏ సైన్స్ సబ్జెక్టు, సోషల్, తెలుగుకు వెళ్తుంటారు. మీరు ఇటువైపు రావడానికి, పీఈటీ వైపు రావడానికి కారణం ఏంటి? మాకు ఈ క్రీడలు అంటే చాలా ఇష్టం సార్. నాకు చదువులో పెద్ద లేదు, నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం, నాకు ప్రాణం. దానివల్ల నేనే కాదు సార్, మా ఇంట్లో 5 మంది మేము వ్యాయామ విద్య శిక్షణ పొందాము. అందులో మా బావగారు మాకు ఇన్స్పిరేషన్ సార్, మా అక్క భర్త, మా ఇల్లు వాళ్ళు కృష్ణమూర్తి గారిని. ఆయన పీఈటీకి వచ్చేస్తుంటే ఆయన ఇన్స్పిరేషన్స్తో నేను కూడా పీఈటీని అయ్యాను సార్. తర్వాత వచ్చేసి నాకు తమ్ముడు కూడా పీఈటీ ట్రైనింగ్ చేశారు సార్. ఇప్పుడు ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు సార్, ఇక్కడ జిల్లా అధికారిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్ ఉన్నారు సార్, గోపాలకృష్ణ. ఆయన వెళ్ళిపోయాడు కాకుండా తర్వాత నా తమ్ముడు, నా కొడుకుమారుడు కూడా సునీల్ గవాస్కర్ సార్, ఆయన కూడా పీఈటీ పీఈ ట్రైనింగ్ పీఈటీగా చేస్తున్నాడు. ఆ కాల మరణం చెందాడు సార్ అతను, అయిపోయింది. తర్వాత వచ్చేసి మా తమ్ముడు కొడుకుని కూడా, రమేష్ అనే అబ్బాయిని కూడా నా దగ్గరే తీసుకొచ్చి చదివించి పీఈటీ ట్రైనింగ్ చేయించాను సార్. ఆయన వదిలేసి ఆయన అంతా సినీ రంగాలకు వెళ్ళిపోయి ఆయన గ్రాఫిక్స్ బట్టి మంచి పొజిషన్లో ఉన్నాడు సార్. ఓకే. మీ అందరికీ పీఈటీ అనేది పీఈటీ ప్రాణం సార్ బాబు. అయిపోయి మరి హెల్త్ పరంగా ఎలా ఉంటారు మీరు? మీ హెల్త్ హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఉండేవాడు సార్. ఈ ఏజ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది కావడాయి. ఇప్పుడు 75 ఇయర్స్ క్రాస్ చేశాను సార్ నేను. మీకు అవును సార్. మరి ఫస్ట్ మీ జాబ్ ఎక్కడ మీకు వచ్చింది సార్? 1967 మర్రిపాడని మన బార్డర్ నెల్లూరు సార్, అది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా మర్రిపాడు. అక్కడ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ మొదలుపెట్టాను సార్. అంటే హై స్కూలే కదా? హై స్కూలే సార, హై స్కూలే సార్. ఆడ ఎంతకాలం చేశారు మీరు? 1 ఇయర్ చేశాను సార్, కరెక్ట్గా. అంతేనా? జూన్లో పోయిన ఆగస్టులో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి చిన్న చెరుకూర్ అని మా స్కూల్కి వచ్చాను సార్. ఇక్కడ నరకూరు దగ్గర చుట్టూ? అవును సార. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 2 ఇయర్స్ చేశాను సార్. అది నిజంగా కూడా అక్కడే నాకు ప్లస్, అక్కడి నుంచి నేను ఈ స్పోర్ట్స్ గేమ్స్లో బాగా డెవలప్ అయ్యాను సార్. అక్కడ ఏంటంటే హాస్టల్స్ ఉండేది సార్. అక్కడ మీకు తెలుసుంటే సార్, రామరాఘవ రెడ్డి గారని ఆ విలేజ్ అంతా డెవలప్ చేసి చాలా మంచి హాస్టల్స్ అంతా ఫ్రీగా ఆయన భోజనాలు పెట్టాడు వాళ్ళకి, వ్యాపారి రామరాఘవరెడ్డి గారిని. ఆయన ఇన్స్పిరేషన్తో ఆ స్కూల్ బాగా చేసి అక్కడ అంత హాస్టల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు సార్. గేమ్స్ అంటే పడిచి వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దానివల్ల అక్కడి నుంచి నేను బాగా గేమ్స్లో పిల్లల్ని తయారు చేయటం తయారయ్యాను సార్. అంటే నేను ఒక ప్లేయర్ కలిగి ఉండేవాడు, అన్ని గేమ్స్ ఆడేవాడు సార్ చదువు రాదు రాత్రిగా. దానివల్ల నేనే ఆడి వాళ్ళకి అంత డిమాన్స్ట్రేట్ చేసి ప్రతి స్కిల్ని నేను డిమో ఇచ్చేవాడిని, చేయాలా ఈ విధంగా చేయాలి ఆడాలని. దానివల్ల పిల్లలు మంచి బాగుండేది, బాగా బ్రహ్మాండంగా ఉండేది. జనరల్గా మనకి గ్రామీణ క్రీడలు అంటే ఉన్నాయి సార్. ఆ గ్రామీణ క్రీడలు అనేది మీ స్కూల్స్ నుంచే వాళ్ళకి నేర్పిస్తూ వచ్చారు? అంతే సార్. అయితే బయట వాళ్ళు కూడా పాల్గొడుతుంది దాంట్లో. స్కూల్ గేమ్స్ అంటే సపరేట్ స్కూల్ వాళ్ళు వెళ్తారు సార్. రోడ్ల మీట్ అంటే మటుకు స్కూల్ వాళ్ళు బయటికి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది స్టేట్ మీట్ ఉంటుంది, అక్కడ మళ్ళీ నేషనల్ మీట్ ఉంటుంది. అంతకుముందు రీజనల్ మీట్ అని ఉంటుంది. అది స్కూల్లో విద్యార్థులే పాల్గొనేవాళ్ళు, రోడ్లో మటుకు అందరూ పాల్గొనవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ స్కూల్ గేమ్స్లో మళ్ళీ 14 ఇయర్స్ లోపలనే వాళ్ళు, 17 ఇయర్స్ లోపలనే స్కూల్ గేమ్స్ ఉంటాయి సార్. మళ్ళీ అసోసియేషన్ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి సార్. జనరల్గా మీరు ఏవే స్పోర్ట్స్ని, మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా? అవును సార్. అవి ఏవే ఉంటాయి ఇందులో సార్? ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎత్తుకుందాం అనుకోండి సార్, ట్రాక్ అండ్ ఫీల్డ్ రెండు రకాలు ఉంటాయి సార్. ట్రాక్ ఈవెంట్స్లో రన్స్ ఉంటాయి, తర్వాత ఈ ఫీల్డ్ ఈవెంట్స్లు అంటే జంప్స్, త్రోస్ ఉంటాయి సార్. త్రోస్లు అంటే షార్ట్ పట్టు, డిస్కు, జావలిన్ ఉంటుంది. జంప్స్ అయితే బ్రాడ్ జంపు, హాఫ్ షార్ట్ జంపు, దాన్ని ట్రిపుల్ జంప్ అంటారు. ఇంకపోతే ఇంక రన్స్లో 100, 200, 400, 800 అంటే ఇంకా 1000 కూడా ఉంటుంది, 3000 అట్లా కూడా ఉంటాయి సార్.
ఓకే, మరి దీంట్లో క్రికెట్ కూడా మీకు ఏమన్నా దీంట్లో? క్రికెట్ సార్, నేను బీపీడింగ్ సర్వ్ చేసేటప్పుడు క్రికెట్లో 1 ఇయర్ నేను కోచింగ్ తీసుకున్నాను సార్. కృష్ణమూర్తి గారిని కోచింగ్ ఉన్నాడు, కోచర్ ఉన్నాడు సార్, ఆ కోచ్ దగ్గర నేను తీసుకున్నాను సార్. నా టీమ్స్ క్రికెట్లో కూడా ఇక్కడ దర్గాపట్ల హైస్కూల్లో చేసాం, టౌన్ స్కూల్లో 2 సార్లు కూడా విన్నర్స్ సార్. పిల్లలు ఒక అబ్బాయి కపిల్ అనే అబ్బాయి కూడా నేషనల్స్ ఆడాడు సార్ క్రికెట్లో. అవును, ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పటి క్రేజ్, ఇప్పటిగా జనరల్గా క్రికెట్ అనేది మొదటి క్రేజ్ ఉంది, పిల్లలు ఇటువైపే ఎక్కువగా క్రికెట్ వైపే వెళ్తుంటారు. అవును సార్, మీరు చెప్పిన మిగతా గేమ్స్ వైపు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేము, కానీ మీరు వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారు? కానీ ఓకే సార్, ఎట్లంటే సార్, ముందు ఇప్పుడు క్రికెట్కి బాగా క్రేజ్ వచ్చింది సార్. మేము ఉన్నప్పుడు 60లు 70లు ఆ ప్రాంతాల్లో పెద్దగా లేదు. పిల్లల్ని మటుకు మేము మాకు ఇంట్రెస్ట్గా ఉండే గేమ్స్లో నేను డైవర్ట్ చేసి నచ్చ చెప్పి చేసేవాళ్ళం సార్. ఎక్కువగా నేను ఖోఖో కబడ్డీ అనేది నా మదర్ గేమ్స్ సార్. ఈ రెండు నేను టోర్నమెంట్స్లో ఆడుతున్నాను సార్. పెద్ద టోర్నమెంట్స్లో కూడా నేను కిరాయికి కూడా పోయి ఆడుతున్నాను, చెడు కూడా నేను అప్పుడు ఆడేవాళ్ళు, వేరే జిల్లాల్లో కూడా పోయి ఆడుతున్నాను సార్. నేను అట్లా దాని మీద నేను ఎక్కువగా చూశాను. అసలు వాలీబాల్ ఐ బూట్ సార్ నేను. నాకు పరిచయం లేనటువంటి బాస్కెట్బాల్, హాకీలో కూడా నేషనల్స్ ఆడారు. కారణం ఏంటంటే నేను దర్గాపట్ల హైస్కూల్లో పనిచేసేటప్పుడు గ్రౌండ్ హార్డ్గా ఉంటే స్టేడియంకి వెళ్ళేవాళ్ళు సార్. స్టేడియంలో నాకు అందరూ కోచెస్ అయితేమో, డిఎస్డివోలు అయితే, మార్కర్స్ కూడా పూర్తి సహాయం చేసేవాళ్ళు. మా పిల్లలకి సైకిళ్ళు ఆయన రిత్విక్ చేశాడు సార్, ప్రసాద్ నాయుడు గారిని. ఆయన చాలా హెల్ప్ చేశాడు. ఆయన భార్య కూడా టీచర్, మాతో కూడా చేసింది. దాంతో ఆయన మా ఇంట్రెస్ట్ చూసి మా పిల్లలందరికీ సైకిల్ ఇప్పించేవాడు ఆయన. దానికి నేను అక్కడ పోయి ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడ బాస్కెట్బాల్ కోచ్ ఒక ఆయన ఉండాడు సార్, బాస్కెట్బాల్ కోచ్, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన తయారు చేశాడు సార్, 4 నేషనల్స్ ఆడారు. హాకీలో కూడా సంతోష్ రెడ్డి గారని లేబూర్ ఆయన సార్. ఆయన ఇంట్రెస్ట్ని చేశాడు అందులో. నా పేరే లేదు దాంట్లో, వాళ్ళు ఆయన వల్లే. కానీ ఆ క్రెడిట్ ఎందుకంటే నాసిరెడ్డి రెడ్డి కాబట్టి నాకు వచ్చింది. అథ్లెటిక్స్లో కూడా నాకు ప్రవేశం ఉంది సార్. అక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి పిల్లకాయలు తయారు చేస్తే 2 గోల్డ్ మెడలిస్ట్ సార్. సరితా రెడ్డి అనే అమ్మాయి 800 గోల్డ్ మెడల్ సార్. జాబ్ వచ్చింది సార్ నాకు స్పోర్ట్స్ కోటలో, రైల్వేస్లో జాబ్ వచ్చింది. మీరు స్పోర్ట్స్ కోటలో జాబ్స్ అంటున్నారు సార్? ఇప్పుడుండే స్టూడెంట్స్ ఎక్కువగా సాఫ్ట్వేర్ అంటారు, గేటేదో కోర్స్ కడుతున్నారు కదా. కానీ గతంలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి స్పోర్ట్స్ కోట అనేది ముఖ్యం. మరి అందులో చాలామంది మీరు అన్నట్టుగా గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు, చాలామంది విన్నర్స్ ఉంటారు, వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడేది ఈ స్పోర్ట్స్ కోట సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ కాలేజీకి వెళ్ళాలనుకోండి, దాంట్లో స్పోర్ట్స్ కోట ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 3 ఉన్నారు స్పోర్ట్స్ కోటాలు, ఉన్నప్పుడు అక్కడ ఒక సీట్ ఉంటుంది. ఒక సీట్ ఉన్నప్పుడు గోల్డ్ మెడల్ ఎవరు ఉంటారు వాళ్ళకి ఇస్తారు మెరిట్ ప్రకారం. మెరిట్ గోల్డ్ ఎవరు లేరుకో నెక్స్ట్ సిల్వర్ చూస్తారు. నెక్స్ట్ లేదంటే బ్రాజీ, అది దాని యొక్క ప్రొసీజర్. అది అంటే ఈ మాస్కి స్పోర్ట్స్ కోట అనేది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా సార్, స్పోర్ట్స్ కోట ఉంది, ఇప్పటికే ఉంది సార్. మరి పిల్లల్ని మనం ఒక ఫిజికల్ గా వాళ్ళని హెల్తీగా ఉంచడానికి మీరు జనరల్ ఎలాంటి గేమ్స్ వాళ్ళకి ఆడిపిస్తుంటారు వాళ్ళు సార్? మాకు మామూలుగా మీరు అన్నారు ఇందాక లాస్ట్ పీరియడ్ కాదు సార్, లాస్ట్ 2 పీరియడ్స్ ఉంటాయి సార్ మాకు. 6th పీరియడ్ 5th పీరియడ్ 6th పీరియడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు ఉంటాయి సార్. అప్పుడు మేము ఫిట్నెస్ ఇస్తాము, తర్వాత బాస్కెట్ ఎట్లా చెప్తాము, తర్వాత కోచింగ్ ఇస్తారు సార్. అవతల ఆఫ్టర్ దట్ పార్టిసిపేషన్ క్లాసులు ఉంటాయి సార్. ఉంటాయంటే అందరు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, కొంత తీసుకోరు. అప్పుడు మటుకు పిల్లల్ని బాగా ఫిట్నెస్ తయారు చేస్తాం సార్. అంటే ఆఫ్టర్ ది స్కూల్ 4:45 తర్వాత మేము ఒక 1 అవరు చేస్తాం సార్. అప్పుడు పిల్లల్ని నీట్గా ఫిట్నెస్ చేస్తాము. ఏ గేమ్కి సంబంధించిన ఆ గేమ్కి సంబంధించిన ఫిట్నెస్ ఇస్తాం, ఇచ్చి ఆ గేమ్ను తయారు చేస్తాం. ఆ గేమ్లో కూడా డైరెక్ట్ ఆడిచ్చాం సార్. ప్రతి స్కిల్ని పార్ట్ మెథడ్ అడి నేర్పించి తర్వాత హోల్ మెథడ్ చెప్పేసి ఆ స్కిల్ వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే తయారు చేస్తాము. అన్ని స్కిల్స్ ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఎక్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లేకపోతే విలేజ్లో ఉండేవాళ్ళతో ఫ్రెండ్లీ మ్యాచెస్ పెట్టి అక్కడక్కడ పొరపాటు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం సార్. కరెక్ట్ చేసుకుంటే కాక మళ్ళా ప్రక్కన స్కూల్లోకి పోయి ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడతాం. ఆడిన తర్వాత బయట పోయి ఆడితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, భయం పోతుంది. అక్కడ పోయి పొరపాటు ఉంటే పర్ఫెక్ట్ చేసుకుని అప్పుడు మేము టోర్నమెంట్కి వెళ్తాం సార్. మరి మీరు చెప్పినట్టు ఇదంతా గతం అనిపిస్తుంది. అవును సార్. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత గేమ్స్ అనేది గ్రౌండ్స్లో కాకుండా సెల్ ఫోన్స్లో ఆడుతున్నారు. సరదాగా అంటూ ఉంటారు, ఎలా ఆట ఆడుకోమంటే వీడు సెల్ ఫోన్స్ ఆడుకుంటుంటారు. ఇప్పుడు ఈ తరంలో పిల్లలకి ఎలాంటి స్పోర్ట్స్ కానీ ఇటువంటి ఇంట్రెస్ట్ కలిగించాలంటే ఏం చేయాలి వాళ్ళకి సార్? వాళ్ళు ముందు పేరెంట్స్ వాళ్ళని డైవర్ట్ చేసుకోవాలి సార్ వాళ్ళు పర్ఫెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఉన్నంతరం బాగానే ఉంటారు సార్. కొంతమంది ఇప్పటికీ ఇంట్రెస్ట్గా గ్రౌండ్లో 6 o'clock దాకా ఆడే పిల్లలు కూడా ఉన్నారు సార్. ఉంటారు, వాళ్ళని మోటివేట్ చేయాలి సార్. మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోటివేట్ చేయాలి, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి సార్. వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే ఉన్నాయి కదా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి కదా సార్, చెస్ అలాంటివి బాగా మైండ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, క్యారమ్స్ ఆడుకోవచ్చు కదా సార్.
జనరల్గా ఇప్పుడు మనం అనుకుంటూ అప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు అంతా ర్యాంక్స్ చదువులో మోటివేట్ చేస్తున్నారు, కానీ ఆ చదువుకోవడానికి ఒక ఆరోగ్యం ముఖ్యం అన్న విషయాన్ని పేరెంట్స్ అది గతంలో ఉంది, కానీ ఇప్పట్లో కేవలం ర్యాంక్స్ 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 అన్నారు. మరి ఆ ర్యాంకుల్లో మోజులో పడి ఈ పీఈటీనే మర్చిపోయారు, డ్రిల్ క్లాసెస్ మర్చిపోయారు. ఇప్పుడు కూడా డ్రిల్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయి, డెఫినెట్గా జరుగుతాయి సార్. క్లాసెస్ ఎందుకంటే మాస్టర్ లేదు వీక్లీ మనసు చేస్తారు. నేను ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కంపల్సరీగా అంతా స్కూల్ అంతా వచ్చి నిలబడాలి, పర్ఫెక్ట్గా ఉండిపోవాలి. ఒక పిల్లవాడిని తయారు చేస్తాడు మేము, వాడే భక్తు చేస్తాడు, మేము జస్ట్ సూపర్వైజర్. ఓకే, చేయాల్సి ఇప్పటికే ఉన్నాయి, ఉండకుండా పోలేదు. ఇప్పుడు నేనున్నాను సార్, నేను మా మనవాళ్ళు ఉంటారు కదా, మా అబ్బాయి చనిపోయాడారు కదా, పిల్లకాయలు మనవాళ్ళు ఉండరు. నేను కూడా ఇప్పుడు అనకూడదు, అక్కడే చదువులో జాగ్రత్త ఉంటారా, బాగా చదువు చదవడానికి గేమ్స్ సంగతి చెప్పలేకపోతున్నాను. మీరు కూడా చెప్పలేకపోతున్నారు ఆ విధంగా. అదే సార్, అట్లా అయిపోయింది పరిస్థితి. జనరల్గా మనం అనుకున్నట్టుగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాం కదా, మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ కెరీర్ పట్ల ఎలాంటి ప్రోత్సహించారు? మా తండ్రి ఆయన మంచి పోస్టులో ఉన్నాడు సార్, మేనేజర్గా చేశారు సీతారామాయికాబాద్ అని, సబర్ హోటల్ వాళ్ళది బయను. బాగున్నాడు ఆయన, పెద్దగా చదువుకోలేదు కానీ బాగా తెలియగలవాడు, ఒప్పుకునేవాడు కాదు చదువు అప్పుడు కూడా, ఆటలేదు రాని కొట్టేవాడు. కానీ వాటి మీద గ్రేప్స్ అంటే ప్రాణం కాబట్టి తెచ్చుకోబోయే దొంగతనానికి పోయాడి, కొద్ది దెబ్బలు తిట్టేవాడిని. అది మా పరిస్థితి సార్. మా అమ్మాయి ఇలిటరేట్ ఆమె, అది కాదు. తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి సార్, కృతజ్ఞతగా చెప్పాలి, మా నాన్న చనిపోయాడు సార్ పీయూసీ అయిపోతాను, కానీ ఈ ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ నేనే అయ్యాను. మా అమ్మ వీడియో అయిపోయాయి, మా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లెళ్ళు ఉంది. శ్యాంసన్ రెడ్డి గారు నాకు ఆర్థిక సహాయం చేశారు సార్, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి మీ ఫ్యామిలీ మీ పిల్లల గురించి చెప్పండి సార్. మా పెద్ద అబ్బాయి సునీల్ గవాస్కర్ సార్, 72లో పుట్టాడు. తర్వాత 73 నవంబర్ అక్టోబర్లో పెద్ద అబ్బాయి పుట్టాడు, 73 నవంబర్లో రెండో అబ్బాయి సుధీర్ బాబు పుట్టాడు సార్. సుహాసిన్ అయిన తర్వాత ఒక 6-7 ఇయర్స్ 77లో పుట్టింది సార్, నవంబర్ 77లో పుట్టింది. పెద్ద అబ్బాయి మామూలుగా బీఏ బీపీడీ సార్, ఆయన ఫస్ట్ ఏమో యూజీడీ పీఈడే, తర్వాత డిగ్రీ అయింది కాబట్టి ఆయన మళ్ళీ బీపీడీ చేశాడు. ఆయన కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి ఉండి కూడా ఆయన ఎందుకో భయపడకపోయి వద్దంటే కూడా ఇన్సూరెన్స్లో పోయి బీపీడీ 1 ఇయర్ చేసి పీడీ ప్రమోషన్ తీసుకున్నాడు సార్. తీసుకొని 18 ఇయర్స్ వర్క్ చేశాడు సార్, డయాలసిస్ చేసుకుంటూ ఒక దగ్గర 9 ఇయర్స్ డయాలసిస్ చేశాడు సార్, చేసుకుని చనిపోయాడు సార్ ఆయన. అది బాధాకరమైన విషయం. రెండో అబ్బాయి ఆర్టిస్టులు అందరు గ్రాడ్యుయేట్ చేశారు. పెద్ద అమ్మాయి మటుకు చిన్నది ఆమె పీజీ చేసింది, ఆమెకి హౌస్ వైఫే, వాళ్ళ భర్త వచ్చేసి సూర్యుడుపేట అయింది. వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఐటీఐ కంపెనీలో చీఫ్ మేనేజర్ చేస్తున్నారు సార్, మురళి అని పేరు. మా అమ్మ పేరు సుహాసిని. పెద్ద అబ్బాయికి చనిపోయాడు, ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తారు సార్ థర్డ్ ఇయర్, రెండో అబ్బాయి 9th క్లాస్. ఈ రెండో అబ్బాయికి ఒక అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ అమ్మాయి బీటెక్కి వెళ్ళాలని ఉంటే చేస్తున్నారు సార్. ఓకే సార్, మీరు మీ లైఫ్లో ఎంతమంది స్టూడెంట్స్ని మీ స్థాయిలో తీసుకొచ్చారు సార్? ఒక 60 మంది స్టేట్కి రిప్రజెంట్ చేశారు సార్, 60 మంది బాలురు బాలికలు. తర్వాత ఒక 20 మెంబర్స్ నేషనల్స్ ఆడారు సార్, నేషనల్స్ ఆడంలో కూడా గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు సార్ ముగ్గురు. ఒక అమ్మాయి సరితారెడ్డి అనే అమ్మాయి 800 మీటర్స్ గోల్డ్ మెడల్ సార్, ఆ అమ్మాయికి రైల్వేస్లో జాబ్ వచ్చింది సార్. ఇంకొక అమ్మాయి వెంకట సుబ్బమ్మ ఉంది కానీ ఆమె హౌస్ వైఫ్ లేదు, ఆమెకు 3000 మీటర్స్ గోల్డ్ మెడల్ సార్, ఆమె ఆమె వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ హైస్కూల్ స్టూడెంట్స్ సార్ వాళ్ళు, వాళ్ళు ఆ అమ్మాయి ఖాళీగానే ఉంది, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి చెన్నచెరుకూరు హైస్కూల్లో పుట్ట జయంతి సార్, జయంతి అనే అమ్మాయి, అమ్మాయి కబడ్డీలో మన స్టేట్కి క్యాప్టెన్గా చేసింది. అమ్మాయి 14 ఇయర్స్లో నేషనల్స్ ఆడింది కబడ్డీ, 17 ఇయర్స్లో కబడ్డీ నేషనల్స్ ఆడింది, ఖోఖో 17 ఇయర్స్ నేషనల్స్ ఆడింది. అన్ని చాలా ఆల్రౌండర్ సార్, అమ్మాయి కూడా ఉంది ఫోన్లో మాట్లాడచ్చు మీరు. ఆ అమ్మాయికి 2 టైమ్ ఒకసారి అంటే ఆంధ్ర క్యాప్టెన్గా చేసింది కబడ్డీ, లెఫ్ట్ కార్నర్ అఫెన్స్ డిఫెన్స్ అఫెన్సర్ సార్. ఆ అబ్బాయి వచ్చేసి గోల్డ్ మెడల్స్ వచ్చి పంజాబ్లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్, ఇంకొక ఊరేది జ్ఞాపకం లేదు, అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది సార్. అమ్మాయి అంటే మంచి స్థాయిలో ఉన్నారు, మంచి స్థాయి 20 మంది ఉన్నారు సార్ నేషనల్ స్టాండర్డ్ అన్ని గేమ్స్లో కలిపి. ఇందాక చెప్పాను కదా నాకు కొన్ని పరిచయం లేని కూడా నాకు స్టేడియం వాళ్ళ పుణ్యం అని వాళ్ళు కూడా నేషనల్స్ పోయి నాకు ఖాతాలు పడ్డాయి. బాస్కెట్బాల్ వాస్తవం చెప్పాలి కదా సార్, బాస్కెట్బాల్ మాకు తెలియదు హై స్కూల్ అప్పుడు, మాకు డేటీ కాదు, కావాలి 1 ఇయర్ చేశాను. ఆయన ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ ఇది పేరు సార్,
ఆయన బాగా తయారు చేసిన పనులు. హాకీలో కూడా ఒక నేషనల్ సార్ట్, అది యాక్చువల్గా నేను నేర్పించిన నాకు తెలియదు. వాళ్ళు కూడా 5 మంది పిల్లకాయలు, 4 అక్కడ, 1 ఇక్కడ అయినాడు. మిగతా అథ్లెటిక్స్ కానీ ఖోఖో, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, అన్ని క్రికెట్ కానీ అన్ని నేను తయారు చేసుకున్నాను. ఓకే, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు సార్ ఏమైనా అవార్డ్స్ వచ్చాయి మీకు? చాలా ప్రైవేట్ అవార్డ్స్ ఇచ్చారు సార్, కానీ ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్స్ చాలాసార్లు నాకు లెటర్ కూడా పంపించారు. అవి పోవాలా, ఇవి అంటే గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చారు. సన్మానాలు కూడా చాలా చేశారు నాకు. గవర్నమెంట్ అవార్డ్స్ ఏమి వచ్చాయి సార్? డిస్ట్రిక్ట్ అవార్డు September 5th వచ్చేసి 1990 డిస్ట్రిక్ట్ అవార్డు ఇచ్చేది సార్ నాకు. నేను అప్లై కూడా చేశాను సార్ డిస్ట్రిక్ట్ అవార్డు. అది గూడులు ఇచ్చారు సార్, ఎందుకంటే మాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాకు ఇన్స్పెక్ట్ చేస్తారు సార్, డివిజన్ వైజ్ ఉంటారు, నెల్లూరు డివిజన్, గూడూరు డివిజన్, కావలి డివిజన్ అని. గూడూరు డివిజన్ వచ్చి కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సైదాపురం ఉన్నప్పుడు వచ్చారు సార్ ఆయన. నన్ను అప్పుడు రీసోర్స్ పర్సన్ ట్రైనింగ్ పంపించినారు సార్, అంటే ఒక డిస్ట్రిక్ట్లో 4 పంపించారు సార్. అక్కడ మేము ట్రైనింగ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి అప్పర్ మిడిల్ స్కూల్లో ఒక టీచర్ని రిపీట్ చేసుకుంటే వాళ్ళకి మేము తయారు చే వాళ్ళని శిక్షణ ఇచ్చి పంపిస్తే వాళ్ళు పీఈటీలకి అక్కడ హై స్కూల్లో అంటే అప్పర్ మిడిల్ స్కూల్లో కూడా డెవలప్ చేయాలని చేస్తే అప్పుడు ఉన్నాను సార్. అప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చారు వారు. జనరల్గా ఇన్స్పెక్షన్ వస్తే సాయంకాలం ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ చూపిస్తారు, అందరూ మాస్టర్లు అంటారు. మాస్టర్లు కాదు సార్, నేను 11 రకాల యాక్టివిటీస్ తయారు చేసి పెట్టుంటాను సార్. మామూలుగా స్టాండింగ్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ ఎక్సర్సైజ్, జిమ్నాస్టిక్స్ అని, తర్వాత టంబ్లింగ్ అని చాలా ఇది చూపిస్తాను సార్ నేను. ఇట్లాంటివి 1 అవర్ ప్రోగ్రామ్ ఇస్తాను. నేను ఎప్పుడు ఉండను, పిల్లలు చేస్తాను, నేను కూర్చొని ఉంటాను వాళ్ళతోటి. వాళ్ళు తయారు చేసేస్తారు, లేట్ వస్తుంది వాళ్ళు చేసేస్తారు సార్. అట్లా ఆ రోజు వాడు బాగా అవార్డు చేస్తే నాకు డిస్ట్రిక్ట్ అవార్డు, నేను డిస్ట్రిక్ట్కి అవార్డుకి అప్లై కూడా చేయలేదు సార్. ఆయన ఇచ్చాడు ఆ టైంలో, నేను సేదాపులేదు నెల్లూరుకి వచ్చిద్దాను సార్ దర్గా పెట్టేసుకుని. అప్పుడు నాకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు మీకు అవార్డు. అవార్డు వచ్చి డీఓ సార్, అది డీఓ డిస్ట్రిక్ట్ అవార్డు డీఓ ఇస్తాడు. ఇప్పుడు భద్రలు ఇస్తున్నారు సార్. దాని తర్వాత వచ్చేసి 2003 నేను చిన్నచరుకులో పనిచేస్తున్నాను సార్. అక్కడ గిరిగిపోవాలి టోర్నమెంట్ సరిపోయాను సార్, జోనల్ 4 డేస్, సెంట్రల్ వచ్చేసి 3 డేస్, 7 డేస్ వేస్తే. నేను అంతకుముందు కూడా చేశాను అక్కడ చిన్నచరుకులు. ఎక్స్ స్టూడెంట్స్, అక్కడ ఉండే విలేజర్స్ అంతా కూడా చాలా డొనేషన్స్ ఇచ్చారు, అంటే అంత బాగా చేశాం సార్. అది ఒక గుర్తింపు వచ్చేది సార్. ఉండే అఫీషియల్స్ వచ్చారు, పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చారు సార్. వచ్చి అది ఒక గుర్తింపు వచ్చేది సార్. దాని తర్వాత ఏంటంటే ఇన్స్పెక్షన్ ఇమీడియట్గా పెట్టుకోవడం, విడుదలకి 1 అవర్ ప్రోగ్రామ్ సార్. మాకు 1 అవర్ కూడా అట్లా ఆయన వచ్చేటప్పుడు స్వాగతించడం కూడా బాగా చేశాము. తర్వాత ఫేర్వెల్ మార్చిక్ తోటి ఇప్పించారు సార్, ఫుడ్ డ్రింక్స్ తోటి. ఆయన చెప్తే ఒక దగ్గర అంటే ఒక పీఈడీ, ఒక పీఈడీ దగ్గర ఆ చిన్న సరుకులు ఉన్నాయా వాళ్ళకి ఏం ఫేర్వెల్ అసలు డ్రిల్ పెట్టాడు, మార్చింగ్ పెట్టాడు ఆయన, ఎంత బాగుంది ఫుడ్ డ్రిల్స్ అవి. ఆయన ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత ఆయన పోడు పెట్టి స్టేట్ అవార్డు పెట్టుకో, మెడిసిన్ పెట్టుకొని పోడు చేశాడు సార్. అందరూ బాగా చుడి తిరుగుతుంటే మీ చుడి తిరుగుతున్నాం కదని మాకు శ్రీరామూర్తి అటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ సార్. ఆయన క్యాంప్ దగ్గరికి వచ్చి నేను పొదలకూరు రోడ్లో ఉన్నాను సార్, మా ఇంటి పక్కన అట్లా దూరం మా ఇంటి దాటుకొని పోవాలా. ఆయన కూడా నన్ను వచ్చి ప్రణం తీసేవాడు. పాపం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఇద్దరికి, ఎందుకంటే స్టేట్ అవార్డు నేషనల్ వచ్చేదానికి వాళ్ళే కారకులు. నేషనల్ అవార్డు మీకు ఎప్పుడు వచ్చింది? నేషనల్ అవార్డు వచ్చే సార్ 2004 కానీ అంటే ముందు సంవత్సరానికి ఇస్తారు సార్. 2005 September 5th ఢిల్లీలో అబ్దుల్ కలాం చేతిలో తీసుకునేది చాలా గొప్ప విషయం సార్. నాకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఒక్కడే తీసుకున్నట్టు ఇప్పటి వరకు నాకు ఇన్ఫర్మేషన్ సార్. పీఈటీలో అందరికీ ఇస్తారు మిగతా ప్రొఫెషన్. మీరు మీ గురించి చెప్పాల్సి వస్తే సార్, మీరు చూస్తే పీఈటీ మాస్టర్కి మంచి ఫిట్నెస్, మీ వయసు దాదాపు 65 అంటే బాగా తెలియదు అప్పుడు చదువుకునేటప్పుడు, ఆడేటం గేమ్స్ ఆడేటం చేసుకో. అదట్లో ఇంకొకటి చెప్పాలి సార్ మీకు, కల్చర్ మైన్స్ మైకా మైన్స్ అది బాగా డబ్బు వచ్చేది. ప్రతి సంవత్సరం ఒక లేబర్ స్పోర్ట్స్ సెరిగేటి సార్. నేను పీఈటీ అయిన తర్వాత నేను అఫీషియల్గా పోయి అక్కడికి, మేము ఆనందంగా చూసి ఒక పండగలాగా చూసేవాళ్ళం. కల్చర్ హై స్కూల్లో లేబర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే అంత చూసేవాళ్ళం. తర్వాత ఓనర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసేవాడు జిమ్కారీ ఈవెంట్స్ అని, ఓనర్స్ వచ్చి సార్ పార్టిసిపేట్ జరిగింది, ఒక పండగలాగా ఉండేది. నేను కొన్ని ఈవెంట్స్, కొత్త కొత్త ఈవెంట్స్ పెడితే ఇక్కడ ఆశ్చర్యపడిపోతారు కొంతమంది. ఇప్పుడు బ్లైండ్ రేస్ అని ఉంటుంది సార్, ఒక రౌండ్ రౌండ్ గీసేసి దాంట్లో కొండ పెట్టే సౌండ్ ఇస్తే కళ్ళ గత్తలు కట్టుకోబోయి కొట్టేయాలి 1 మినిట్లో. అట్టి అక్కడ చాలా మేము చూసి నేర్చుకోవాలి సార్. అక్కడ జనరల్గా మనకి ఇప్పుడు స్పోర్ట్స్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి, ఆ మార్పులు ఏముంటాయంటారు? మార్పులు అంటే సార్, అప్పట్లో స్పోర్ట్స్ అనేది ఏదో కొద్దిగా మా పరిమితులు చెప్పేవాళ్ళం. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫిజికల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా, కోచెస్ కూడా పర్ఫెక్ట్ కోచింగ్ ఇస్తున్నారు సార్.
కానీ క్రీడాకారులు దాన్ని అనుభవించేవాడు తక్కువ కొంటాడు. ఇదివరకు పిల్లలు బాగా వచ్చేవాళ్ళు. జనరల్గా క్రీడలు అంటేనే పడుతూ లేస్తూ నాకు బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యింది సార్ కదా. ఫిజికల్గా ఓకే. మరి ఈ మీ యొక్క లైఫ్లో, ఈ పీఈటీ లైఫ్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? సమస్యలు అంటే సార్, అంటే చెప్తున్నాను, నా నేషనల్ అవ్వడప్పుడు పిటిషన్ పెట్టారు సార్. నా మీద పిటిషన్ పెట్టిన తర్వాత ఎన్క్వైరీకి వచ్చారు సార్. అన్నీ చూసుకున్నారు, ఓకే అన్నారు. మళ్ళా డిఓ గారు అర్జెంటుగా రమ్మని చెప్పి కృష్ణారావు గారు ఉంటారు సార్ అని మా హెడ్ మిస్ట్రెస్కి ఫోన్ చేస్తే నా రికార్డు ఎత్తుకొని రమ్మని సార్ పోయాను సార్. నన్ను చూస్తే అప్పుడు పీఈటీ గారు, విక్టర్ గారు కూడా ఉన్నారు సార్. అప్పుడే సార్ మిమ్మల్ని గురించి, పీఈటీ మిమ్మల్ని గురించి అడిగాడు సార్ కృష్ణారావు డిఓ గారు. అంటే అదే వస్తున్నాను, ఇప్పుడు అవార్డుకి పోయింది, ఇప్పుడు పెట్టేశాడు పిటిషను అని అని ఇంకా విక్టర్ ఆయన అప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ విక్టర్ గారికి ఆయన తెలుసు అని తెలుసుకుపోయాను సార్. నేను చెప్పాను సార్ సీటర్ బస్ పీటీ వీరే సార్ అని. నన్ను చూస్తే అరే నువ్వు ఉంటాయా అంటే అప్పుడు స్పాట్ జరిగేది సార్ మా స్కూల్లో. అప్పుడు చూశాడు ఆయన, అరే నువ్వు ఉంటాయా సిన్సియర్, నువ్వు ఎవరో ఇది కావాలని ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్తో పెట్టారు ఆయన మీద అని బాధపడ్డా భలే ఫీల్ అయ్యారు సార్ అనేది. నేను రాసేస్తాను పోవా, నేను చూసుకున్నాను కదా దర్గాపట్టే స్కూల్లో అని అంటారు సార్. ఓకే. తర్వాత మీరు ఫైనల్గా సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే సేవ చేశారు. అవును సార్. రిటైర్ అయిన తర్వాత మీరు ఒక ఒక పౌరుడుగా, ఒక పీఈటీ మాస్టర్గా ఎలాంటి సేవలు అందిస్తారు? సార్ నేను రిటైర్ అయ్యేటప్పుడు డిఎస్డిఓ సత్యనారాయణ గారు ఉండారు సార్, అక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అంటే స్టేడియంలో ఉంటారు సార్. ఆయన వచ్చారు సార్ మా దానికి, ఆయన కూడా స్టేజ్ ఎక్కించి ఆయన కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతా నన్ను కూడా అడగలేదు సార్. రేపటి నుంచి జయప్రకాష్ మా కబడ్డీ కోచ్గా చేస్తున్నాడు అన్నాడు. సంతోషంగా చేరాను సార్, 7 మంత్స్ చేశాను సార్. దర్గామిట్లో మాకు రాధాకృష్ణారెడ్డి గారని హెడ్ మాస్టర్ గారు ఉన్నారు సార్. ఆయన రిటైర్ అయిన తర్వాత గూడూరు సిఎం హై స్కూల్ అని సిఆర్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, వాళ్ళ హై స్కూల్లో చేరాడు సార్. నన్ను చాలా దఫాలు పిలిచాడు రమ్మని. నేను వద్దులే సార్, ప్రైవేట్ స్కూల్లో నేను ఫెయిల్ కాలేదు, నేను డిసిప్లినరీ చాలా కట్టుకట్టు కొట్టాడు, కళా కట్టి కొట్టాను వద్దరగా అట్టాడిది. సిఆర్ రెడ్డి గారే వచ్చారు సార్, మా ఇంటికి వచ్చారు సార్. నేను అప్పుడు పొగలకూరులో ఉంటాడు. నువ్వు ఓబయ్య గారు కుమారు ఉంటావు కదా, మీ నాన్న నాకు చాలా ఫ్రెండ్, మేనేజర్, మేమంతా మళ్ళీ కలిసి పెట్టుకుంటే నువ్వు రావాల్సిందే, నీకు ఎంత అనిస్తాను గట్టి పట్టి పెట్టాడు. సరే పెద్ద ఆయన, మా నాన్న గొప్పగా చెప్పేవాడు ఆయన గురించి. ఆయన అక్కడి నుంచి గవర్నమెంట్ వచ్చిన ప్రైవేట్ అక్కడ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ గూడూరు గవర్నమెంట్ డాక్టర్ పోతే అందరూ కాళ్ళు మీద ఆడబడ్డారట, అయ్యా బాబాక అమ్మ రక్షించు, అంత బాగా అతని పేరు వచ్చిందని చెప్పేవాడు మా నాన్న అని. సరే ఒక 6 నెలలు చేయమంటే వెళ్ళాను సార్. వెళ్ళి 1 ఇయర్ చేసి మళ్ళీ వచ్చేసారు సార్. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళా పిలిపించుకున్నారు. అక్కడ వాళ్ళ కోడలు వచ్చేసి డిఆర్డిఎల్ ప్రిన్సిపల్ సార్ అని ఆయన కూడా చెప్పింది సార్, మీ ట్రైనింగ్ మేట్ మోహన్ బాబు గారు మాకు పీఈటీ సార్, ఆయన భక్తవత్సలాడు ఆయన పేరు, మాత ట్రైనింగ్ అయ్యాడు సార్ మోహన్ బాబు, మీ పెద్దవాళ్ళు సార్ చేయండి సార్. ఇంకోటి అప్పుడు ఒక అబ్బాయిని పెట్టి వచ్చా, వచ్చినా కూడా మళ్ళా అడిగారు, పోయి చేశాను సార్. వెరీ గుడ్ సార్. నిజంగా ఒక దేశానికి ఆరోగ్యకరమైన పౌరులు ఎంత అవసరమో అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ యొక్క జీవితంలో మంచి పౌరుల్ని, మంచి శిష్యుల్ని, ఆరోగ్యకరమైన ఒక బ్యాచ్ అందించారు. నిజంగా చాలా సంతోషకరం. మరి ఈరోజు మా ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీ యొక్క అనుభవాల్ని, మీ జీవిత విశేషాల్ని, అదేవిధంగా మీకు జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డుల గురించి కూడా ఈరోజు మాతో పంచుకోవడం మాకైతే సంతోషకరం. మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో వీరి శిష్యుల గురించి, అంటే ఆ శిష్యులు సాధించిన విజయాలు, వారి జీవితంలో ఎలా ఉన్నారు అనే ప్రత్యేక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం సిట్టి మురళీ మోహన్.